మనం ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను మనం నిర్వహించుకుంటున్నాం. ఇప్పటికే తెలుగు హిందీ ఇంగ్లీష్ పరీక్షలను మనం పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా గణితం ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ పరీక్షలను మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలుసు పరీక్షలు ప్రారంభమైన తర్వాత పరీక్ష 9:30 ప్రారంభమైన తర్వాత కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రశ్నపత్రాన్ని ఫోటోలు తీసి వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతూ ఉంది. ఇట్లా ఈ రకంగా ప్రశ్నపత్రాలను ఫోటోలు తీయడం వాటిని వాట్సాప్లో పంపించడం వాటిని వాట్సాప్ గ్రూపుల్లోకి షేర్ చేయడం అనేది ఎగ్జామినేషన్ యాక్ట్ 25/97 ప్రకారం శిక్ష అర్హులు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఫోటోలు తీసి వాట్సాప్లో పెట్టడం కానీ అదేవిధంగా వాటిని వాట్సాప్లో చేరిన వాళ్ళు మళ్ళీ వాటిని షేర్ చేయడం కూడా శిక్షార్హులు అవుతారు. షేర్ చేసిన వాళ్ళు కూడా దీంట్లో కేసులో భాగస్వాములు అవుతారు. కాబట్టి ఎవరైనా ఈ క్వశ్చన్ పేపర్ మీకు వాట్సాప్లో పంపిస్తే వెంటనే ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ను వెంటనే స్థానిక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి కానీ వెంటనే ఏ నెంబర్ నుంచి మీకు షేర్ చేశారో ఆ నెంబర్ను వెంటనే తెలియజేయాలి. అంతేగాని దాన్ని షేర్ చేయడం అనేది చేయకూడదు. షేర్ చేసినా అదేవిధంగా వాట్సాప్లో దాన్ని ఎవరైనా ఫోటో తీసి పంపించినా ఇద్దరు కూడా శిక్ష అర్హులు అవుతారనేది ఈ సందర్భంగా గుర్తించాలని తెలియజేస్తున్నా. అదేవిధంగా చీఫ్ సూపరింటెండెంట్స్ కూడా అందరికీ చాలా ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా పరీక్ష కేంద్రంలో డ్యూటీస్ అనేటి ప్రైవేట్ పర్సన్స్కు ఎవరికి వేయకూడదు. విద్యార్థులను కూడా ఎవరిని నీళ్లు సప్లై చేయడానికి వాటికి ఉపయోగించకూడదు. ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్స్ మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్లో డ్యూటీలు వేయాలి, అది దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ఫోన్ కూడా ఎవరి దగ్గర సెంటర్లో అలో అనేది లేదు. కాబట్టి ఎవరి దగ్గర ఏదైనా సెంటర్లో ఎగ్జామినేషన్ సెంటర్లో ఎవరి దగ్గర అయినా ఫోన్లు కనపడ్డా అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా కనపడినా పూర్తిగా చీఫ్ సూపరింటెండెంట్లు బాధ్యత వహించుకుంటూ ఉంటుంది. వారి మీదనే యాక్ట్ 25 ప్రకారం చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే పరీక్షలు చిన్న సమస్యలు కూడా లేకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుకుంటూ మీ దేవానందరెడ్డి డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్.